ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి విడవ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన దేశవ్యాప్తంగా అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలోకి అయితే పిఎం కిసాన్ సామాన్ యోజన పద్దెనిమిది విడత డబ్బులు అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసింది దాదాపు రెండున్నర సంవత్సర కాలంలో ఒకటి పాయింట్ ఐదు ఐదు ఒకటి కోట్ల మందిని అయితే తొలగించడం జరిగింది ఇంకా వారికి సంబంధించి ఎందుకు తొలగించారు అనే కారణాలు కూడా ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం ఈ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తారని ప్రకటించడం జరిగింది ఇంకా వేరేలా కనుక వెళ్ళినట్లయితే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి పద్దెనిమిది విడత డబ్బులను అయితే రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది దాదాపు రెండున్నర సంవత్సర కాలంలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల మందిని తొలగించినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి దానికి కార కారణాలు కూడా చాలా ఉన్నాయి ఆ కారణాలు కూడా చూసుకున్నట్లయితే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి ఒకటిన్నర కోట్లను లబ్ధిదారులను తొలగించినట్లు వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ కోవిడ్ అయితే తెలియచేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో చూసుకుంటే పది కోట్ల డెబ్బై రెండు లక్షల తొంభై రెండు వేల మూడు వందల ముప్పై ఆరు మంది రైతులను తొలగిస్తే పిఎం కిసాన్ లబ్ధిదారుల నుండి తొలగించడం జరిగింది వారికి సంబంధించి అరవై ఏడు వేల నూట నలభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చింది ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండుకు లబ్ధిదారులను చూసుకుంటే లబ్ పది కోట్ల డెబ్బై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు మంది తగ్గిస్తే వారికి సంబంధించి యాభై ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిది పాయింట్ మూడు వందల మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలను కుదించేశారు ఇక ఏడాది నరలోపల ఏడాది నర లోపలనే ఐదు లక్షల యాభై ఆరు వేల ఏడు వేల ఎనిమిది వందల మందికి పైగా రైతులను తొలగించడం జరిగింది ఇక ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు తగ్గించేసడం జరిగింది ఇక రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చూసుకుంటే తొమ్మిది కోట్ల తొంభై లక్షల ముప్పై వేల నూట అరవై నాలుగు మందికి తగ్గించారు వారికి సంబంధించి ఎనభై నాలుగు లక్షల ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు తగ్గించడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి చూసుకుంటే తొమ్మిది కోట్ల రెండు వందల యాభై లక్షల డెబ్బై నాలుగు వేల ఎనభై మూడు మందిని తగ్గిస్తే వారికి సంబంధించి అరవై నాలుగు లక్షల ఐదు వందల ఎనభై మందికి రూపాయలు అయితే తగ్గించడం జరిగింది దాదాపు రెండున్నర సంవత్సరాల్లో అరవై నాలుగు లక్షల యాభై ఎనిమిది పాయింట్ మూడు వందల ఎనభై ఎనిమిది మందిని అయితే పిఎం కిసాన్ సమ్మన్యు పథకానికి తొలగించడం జరిగింది అని చెప్పడం జరిగింది మరి దానికి కల కారణాలు చూసుకుంటే ఈకేవైసీ ఈకేవైసీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందని చెప్పడం జరిగింది రెండు వేల పది మనకు పదిహేనో విడతకు స్టార్ట్ చేయడం జరిగింది పదహారో విడత పదిహేడో విడతకు కూడా చేయడం జరిగింది చాలామంది అలా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోవడం వల్ల అర్హత ఉండి కూడా వాళ్ళు పిఎం కిసాన్ డబ్బులు అయితే పొందలేకపోయారు కొంతమంది భూమి లేకున్నా అనర్హులు ఉన్నా కూడా పిఎం కిసాన్ డబ్బులు తీసుకోవడం వల్ల వారికి కూడా కేంద్ర ప్రభుత్వం వారిని అనర్హుల గుర్తించి తొలగించడం జరిగింది మరికొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా వారి అందరినీ సర్వే చేసి వీరందరినీ అయితే తొలగించడం జరిగింది ఇక దాదాపు చాలామంది సమ రెండున్నర సంవత్సరంలో కోటి ఐదు లక్షల మందిని అయితే తొలగించారు రైతులందరినీ ఇక ఇప్పుడు పద్దెనిమిదవ విడత ఆగస్టు పదహ ఫిఫ్టీన్త్ విడుదల చేయనట్టుగా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి ఇంకా పూర్తి అప్డేట్ అయితే విడుదల చేయలేదు దాదాపు సంవత్సరానికి అంటే ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి కూడా కౌలు రైతులకు అయితే ఈ పిఎం కిసాన్ డబ్బులు సంబంధించి ఎటువంటి అందలేదు ఓన్లీ ఎవరైతే సొంత భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే అందజేయడం జరిగింది ఇక ఇప్పుడు పద్దెనిమిది విడతకు సంబంధించి ఆగస్టు ఫిఫ్టీన్త్న విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా ఇకేవైసీ చేయించుకోలేని వాళ్ళు అలాగే ఎంపీసీఐ లింక్ చేయించుకునే వాళ్ళు బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ఇప్పుడు దాన్ని రెండు వేల కాస్త మూడు వేలుగా పెంచి సంవత్సరానికి ఆరు వేలు ఇచ్చేవారు ఇప్పుడు తొమ్మిది వేలు ఇచ్చేటందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే తీసుకొచ్చారు